నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రచారాన్ని హోరెత్తించాలని తహతహలాడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నుంచి నోమును నరసింహయ్య కుటుంబానికి టికెట్ ఇస్తారా లేక ఇతరులకు కేటాయిస్తారా? కాంగ్రెస్ నుంచి జానారెడ్డికే మళ్ళీ టికెట్ ఇస్తారా లేక ఆయన తనయుడికి అవకాశం ఇస్తారా? బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారు? Was this interesting story? నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే సమయానికి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కుస్తీ పడుతున్నాయి. ఎవరికి వారే రహస్య సర్వేలు చేయిస్తూ తమ గెలుపుకై వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతోంది. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సాగర్లో సత్తాచాటాలని సమాయత్తమవుతోంది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి ఎంపికపై ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపి సర్వే చేపట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దుబ్బాక అనుభవంతో సాగర్లో నోముల నరసింహయ్య కుటుంబానికి కాకుండా ఇతరులకు టికెట్ ఇచ్చే యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నోముల నరసింహయ్య కుటుంబానికి ఇవ్వాలనుకుంటే కుమారుడు భగత్ లేదా ఆయన భార్య లక్ష్మికి టికెట్ కేటాయించొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇక యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్కు టికెట్ ఇవ్వొచ్చన్నది మరో ప్రచారం. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తెరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కోటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు ఇస్తున్నారట. ఇక మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే సమయానికి సాగర్లో అభివృద్ధి పనుల జోరు పెంచుతారన్న చర్చ జరుగుతోంది. పలు అభివృద్ధి పనుల కోసం కేసీఆర్ సర్కార్ సుమారు 100 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎత్తిపోతల పథకాలతో పాటు డిగ్రీ కళాశాల సైతం మంజూరు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జానారెడ్డి పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగినా తాను పార్టీ మారటం లేదని జానారెడ్డి స్పష్టత ఇచ్చారు. సాగర్లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించిన జానారెడ్డి బరిలో ఉంటేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా సీనియర్ అయిన జానారెడ్డి పేరునే ఎక్కువ మంది నాయకులు ప్రతిపాదిస్తున్నారట. అయితే నాగార్జున సాగర్ లో స్థానికేతరుల కన్నా స్థానికులకు టికెట్ ఇస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయట. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిపై జిల్లాలో కొంత అసమ్మతి ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తన భార్య నివేదితారెడ్డితో జెండా ఆవిష్కరణ చేయించి ప్రచారం ప్రారంభించారు. అయితే జిల్లా నేతలకు సమాచారం ఇవ్వకుండా శ్రీధర్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందట. మొత్తంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక విషయం ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారిందట. అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా లేక 8వ సారి గెలిచేందుకు జానారెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారా లేక అనూహ్యంగా బీజేపీ పాగా వేస్తుందో చూడాలి.